మూడు రోజులుగా రాష్ట్రం మీదిగా నడిచి వెళ్లే వలస కూలీల సంఖ్య తగ్గిపోయిందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. మొత్తం నడిచి వెళ్లే 4661 మంది వలస కూలీలను చెక్ పోస్టుల వద్ద ఆపి వారికి కౌన్సిలింగ్ చేసి 62 రిలీఫ్ సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో పంపించామన్నారు. వీరిలో మన రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన వారు కేవలం 485 మంది మాత్రమే ఉన్నారని, మిగిలిన 4176 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారన్నారు. ఒడిశా సీఎస్ తో మాట్లాడి ఆ రాష్ట్రానికి చెందిన వారిని గంజాం జిల్లాలో వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలతో మేము సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సిఎస్ గారు, డీజీపీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా అందరు కలెక్టర్స్ ఎస్పీస్తో పెట్టి దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని అందరికీ చెప్పడం జరిగింది. సో లాస్ట్ 3 డేస్లో మనం చూస్తే కనుక 14th నుంచి మనం ఇప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ మంది బై వాక్ వెళ్ళడం మనం చూసాము. 14వ తారీఖు నుంచి మనం చూస్తే కనుక ఈ మార్నింగ్ వరకు చూస్తే 4661 మందిని మనం డిఫరెంట్ స్టేట్స్కి బై వాక్ వెళ్ళే వాళ్ళని మనం వేరియస్ చెక్ పోస్ట్ దగ్గర, మన రాష్ట్రంలో ఉన్న వివిధ చెక్ పోస్టుల దగ్గర మనం ఆపడం జరిగింది. ఇందులో 62 సెంటర్లకి, రిలీఫ్ సెంటర్స్కి వీళ్ళని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మన ఆర్టీసీ బస్సులతో. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒక ఆర్టీసీ బస్ కంపల్సరీగా ఉండేదట్టు ఏర్పాటు చేస్తున్నాము. ఆర్టీసీ బస్ అక్కడ ఉండడమే కాకుండా ఆ చెక్ పోస్ట్కిను నెక్స్ట్ చెక్ పోస్ట్కి వెళుతూ ఆ మధ్యలో ఎవరైతే వాక్లో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకుని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 485 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, 4176 మంది మనకి అదర్ స్టేట్స్కి వెళ్ళవలసిన వాళ్ళు. అందులో ప్రధానంగా 1012 మంది ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, 815 మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు, 966 మంది ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీళ్ళు కూడా 400 నుంచి 500 వరకు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్లు దాటి కూడా వాళ్ళు నడవడానికి సిద్ధపడి వాళ్ళు వెళుతాం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన. సో వీళ్ళందరినీ కూడా మనం రిలీఫ్ సెంటర్స్ చేర్చడం జరిగింది. వాళ్ళకు ఫుడ్ అండ్ వాటర్, ఈ రకమైన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మన సిఎస్ గారు ఒరిస్సా సిఎస్తో మాట్లాడి డీటెయిల్ డిస్కషన్ తర్వాత ఒరిస్సాకి సంబంధించిన మైగ్రెంట్ లేబర్ని అందరినీ కూడా గంజాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. సో అందుకని అందరు కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చాము.